కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. ఈ సందర్భంగా రైతులు మదన శంకర్, దేవుల దత్తు, కనుకటి, సావిత్రి మాట్లాడుతూ రాత్రి కురిసిన భారీ వర్షానికి వరిధాన్యం మొత్తం తడిసి ముద్దయిందన్నారు. సమయానికి వరి కొనుగోలు ధాన్యం చేయడం లేదని, ఇప్పటి వరకు 93 సీరియల్ నడుస్తుందని, ఇప్పటి వరకు ఒక రైతు కూడా డబ్బులకు రాలేదని తెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బందుల పాలు గురి చేస్తే రైతులు త్వరలోనే వారికి బుద్ధి చెబుతారని తెలిపారు. వెంటనే జిల్లా అధికారులు వరి కొనుగోలు చేయాలని తెలిపారు. మీరు ఎక్కడ కాన్సర్ట్ల వారి వారి ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ధర్నాలు చేయమని చెప్పడము అది ఎంతవరకు కరెక్టు? అది కాదు, అది రైతులకు కూడా అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా నిజమైన రైతులకై నేను మేలు చేస్తున్నాను అని చెప్పేసి మీరు పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. అలా నిజంగానే రైతులపైన ప్రేమ ఉంటే ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను పార్లమెంట్లో నిరాహార దీక్ష కూర్చోమని చెప్పండి, అప్పుడు రైతుల సమస్య పరిష్కారం అయింది. అదే కానీ ఏదో వంతుకు దాసారి కాలాడొచ్చే విధానంగా మీరు చేస్తున్నటువంటి పనులు రైతులు గమనిస్తారు. అది ఇక నుంచైనా మీరు మానుకొని రైతులకు మేలు చేయాలని చెప్పేసి మేము కోరడం అవుతుంది. ఇప్పటి వరకు నాది 93 సీరియల్ నంబరు, కానీ 93 సీరియల్ నంబరు నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క రైతు బిల్లు కూడా చేయలేరు. కారణం ఏంటంటే మాకు ఏం సమాధానం చెప్పట్లేరు. అంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అధికారులు చెప్తున్నారు మీకు 24 గంటల్లో అమౌంట్ పడతా అని చెప్తున్నారు, కానీ అది ఆచరణలోకి రావట్లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 25 రోజుల నుంచి వడ్ల దగ్గరనే రైతులు పడికాపులు కాస్తున్నారు, అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది కంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు. అదేవిధంగా రాత్రి తడిసినటువంటి ధాన్యాన్ని బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరడమైంది. నా పేరు కనకంటి సావిత్రి అయ్యా. మరి కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం, ఇస్రాజీవాడి గ్రామము. మా గ్రామంలో అడ్లు కొనుగోలు చేయట్లేదు. ఒక్క రోజు లారీ పంపిస్తే ఆ లారీకి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఒక్క లారీ నింపడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. 20-25 రోజులు అవుతుంది. నీళ్ళల్లో వడ్లు ఉన్నాయి. మాకు డబ్బులు వచ్చేది ఎప్పుడు? మీరు వడ్లు కొనేది ఎప్పుడు? కూటికి లేని ప్రజలం ఉన్నాం సారు. అయ్యా గంప గోవర్ధన్ గానీ, లేదు కేసీఆర్ గారు గానీ మాకు తొందరగా లారీలు పంపుండ్రి. ఒకవేళ వడ్లు కాంటైనర్లో కూడా డబ్బులు వేయట్లేదు తొందరగా. ఆ డబ్బులు కూడా మీరు అచ్చేటట్టు చూడుండ్రి. దయచేసి మమ్మల్ని మీరు ఆదుకోండి. ఈ నీళ్ళకెళ్ళి మమ్మల్ని గడ్డకెయ్యుండ్రి. ధన్యవాదాలు గంప గోవర్ధన్ గారు. మీరు మీకు అవసరం ఉన్నన్ని రోజులు మమ్మల్ని మా వాళ్ళే అన్నారు. ఇప్పుడు గంపను ముంచిర్రు, మమ్మల్ని గంప కింద పోలేసిర్రు. ఇకనన్నా మా మీద దయ చూసి మా వడ్లు తొందరగా కొనుగోలు చేసేటట్టు చేయండి. అయ్యా గంప గోవర్ధన్ గారు మీకు నమస్కారం. మమ్మల్ని ఆదుకోండి లేని ప్రజలను. నా పేరు కనకంటి సావిత్రి అయ్యా. మరి కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం, ఇస్రాజీవాడి గ్రామము. మా గ్రామంలో అడ్లు కొనుగోలు చేయట్లేదు. ఒక్క రోజు లారీ పంపిస్తే ఆ లారీకి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఒక్క లారీ నింపడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. 20-25 రోజులు అవుతుంది. నీళ్ళల్లో వడ్లు ఉన్నాయి. మాకు డబ్బులు వచ్చేది ఎప్పుడు? మీరు వడ్లు కొనేది ఎప్పుడు? కూటికి లేని ప్రజలం ఉన్నాం సారు. అయ్యా గంప గోవర్ధన్ గానీ, లేదు కేసీఆర్ గారు గానీ మాకు తొందరగా లారీలు పంపుండ్రి. ఒకవేళ వడ్లు కాంటైనర్లో కూడా డబ్బులు వేయట్లేదు తొందరగా. ఆ డబ్బులు కూడా మీరు అచ్చేటట్టు చూడుండ్రి. దయచేసి మమ్మల్ని మీరు ఆదుకోండి. ఈ నీళ్ళకెళ్ళి మమ్మల్ని గడ్డకెయ్యుండ్రి. ధన్యవాదాలు గంప గోవర్ధన్ గారు. మీరు మీకు అవసరం ఉన్నన్ని రోజులు మమ్మల్ని మా వాళ్ళే అన్నారు. ఇప్పుడు గంపను ముంచిర్రు, మమ్మల్ని గంప కింద పోలేసిర్రు. ఇకనన్నా మా మీద దయ చూసి మా వడ్లు తొందరగా కొనుగోలు చేసేటట్టు చేయండి. అయ్యా గంప గోవర్ధన్ గారు మీకు నమస్కారం. మమ్మల్ని ఆదుకోండి లేని ప్రజలను. గ్రామంలో రాత్రి వర్షం పడడం వల్ల రైతులకు బాగా అన్యాయం జరిగింది. కావున దీనికి కారణం మేల్ సొసైటీ డైరెక్టర్ అధ్యక్షులు లక్ష్మీపదైనా సరే, వారు మొత్తం భారతాలను పంపలేరు, ఏవి పంపలేరు. అవి పంపినా సరే కానీ, ఇలా అవి పంపినా కానీ ఇంత ఇబ్బంది కాకపోతుండే. అట్లనే కూడా బిల్లు రావడం లేదు. తక్షణ బిల్లును కొట్టాలని కోరుతున్నాం. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ గారిని కానీ మన సొసైటీ చైర్మన్ అతన్ని కూడా కోరుతున్నాం.